యేసు ప్రభు రక్షణ ఇచ్చిన తర్వాత ఆ అగ్ని నీ మీద అభిషేకం జరిగిన తర్వాత నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి, నీ కుటుంబానికి దీవెనగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారికి దీవెనగా ఉండాలి, నీవు సంఘానికి దీవెనకరంగా ఉండాలి. ఈరోజు నీ పాపపు స్వభావాలుంటే సంఘములో నీవు ఎలా ఉంటావు చెప్పండి? ఇంకా నీవు భేదములు కలగజేసే వ్యక్తిగానే ఉంటావు. అలాగే సమాజంలో ఇంకా తంత్రములు పెట్టే వ్యక్తిగానే ఉంటావు. కనుక ఇప్పుడైనా ఈ స్థితిలోనైనా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే తప్పకుండా ఆయన సేవకురాలుగా సేవకుడుగా నీవు మారుతావు. ఈ కడవరి దినాల్లోనైనా నీ బ్రతుకు మార్చుకోకపోతే ఇంకా నులివెచ్చని స్థితిలోనే జీవిస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో మోషే 40 దినాలు ప్రార్థన చేయగా అతని ముఖ చర్మము అతని హృదయము అంతా కూడా ఏమైంది చెప్పండి? మారిపోయింది, ప్రకాశించింది. అతను మండుస్తూ ఉన్న ప్రకాశించుస్తున్న అగ్ని వంటి ముఖము కలిగినప్పుడు ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. కనుక నీ జీవితంలో ఉపవాసం లేదు, ప్రార్థన లేదు, దైవజనులనే గౌరవం లేనప్పుడు మీరు ఏ రీతిగా ఆశీర్వదించబడతారు? రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ దేవుని సన్నిధిలో ఏ రీతిగా జీవించాలి, ఎలా మనం బ్రతకాలి, ఏ రీతిగా ఆయన సన్నిధిలో కుమార్తెలుగా కుమారులుగా మనము అంగీకరించబడాలి. కనుక చూడండి, అపొస్తల కార్యము 22:10 చూసినప్పుడు అక్కడ క్రూరుడైన సౌలు, అక్కడ పౌలు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు దర్శనాన్ని చూసినప్పుడు చూడండి, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడినని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అక్కడ ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదరుడా దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే దృష్టి పొంది అతన్ని నేను చూచితిని అక్కడ ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఏమంటున్నారు? అక్కడ సౌలు దేవుని యొక్క అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి? దూషకుడు, హింసకుడు, క్రైస్తవులను హానికరుడిగా ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఆయనకు ఇష్టం లేదు, ఆయనను ఆరాధించే వారన్నా ఇష్టం లేదు. వీళ్ళందరినీ అంతము చేయాలి. వీళ్ళందరూ యథార్థమైన భక్తి కలిగిన వారు కాదు, నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. యూదా మతాన్ని నాశనము చేస్తున్నారు అని చెప్పి సౌలు అందరికంటే ప్రధాన పాత్ర వహించి అక్కడ అందరి మీద అధికారము పొంది అక్కడ యూదా మతమును మరి ఎందుకంటే ఆరాధించిన వారు క్రైస్తవులుగా మారిపోతున్న అనేకులను హింసించి వారిని చంపుతూ బయలుదేరుతూ ఉన్న సమయంలో అక్కడ దేవుడు ముఖాముఖిగా అతనితో మాట్లాడినప్పుడు తక్షణమే, అయ్యా నేను ఏమి చెయ్యాలి, నా పాపముల నిమిత్తము నేను పాపిని అని ఒప్పుకుని దేవుని సన్నిధిలో అడగగానే, నా నిమిత్తము నీవు రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నీవు సాక్షిగా ఉండాలి, దమస్తులోనికి వెళ్ళు, సమస్తము నీవు ఏమి చెయ్యాలో నేను నీకు తెలియపరుస్తాను అన్నప్పుడు తప్పకుండా అదే మాటగా అప్పుడు దాకా చిత్రువుగా ఉన్న వ్యక్తి దేవుని దర్శనాన్ని ఆ రక్షణ ఆనందాన్ని చూసిన తక్షణమే దేవుని శుద్ధైన కుమారుడిగా మారిపోయాడు. అక్కడ పిలిపిలకు రాసిన పత్రికలో 3 అతనికి ఏవేవి లాభముగా ఉన్నాయో, ఏవేవి అతనికి లాభకరమైన ఉన్నాయో క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తము నేను పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. క్రీస్తు నిమిత్తము
నేను ఏది చేయడానికైనా సిద్ధముగా ఉన్నాను. ఇంతవరకు నేను ఈ లోకానికి శత్రువుగా ఉన్నాను, దేవునికి శత్రువుగా ఉన్నాను. అలాగే నా వలన అనేకులు హింసించబడే విధముగా వారిని హింసించున్నాను. జీవము కలిగిన దేవునితో పోరాడి విజయించిన వాడు ఎవడు లేనే లేడు. దేవునికి వ్యతిరేకమైన ఆయుధము ఎన్నడూ వర్ధిల్లదు అని తలంచిన తక్షణమే దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు చెప్పండి? మోకరించి ప్రార్థన చేసి కన్నీటితో 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రక్షణ పొందిన తరువాత దేవుని సాక్షిగా జీవించటం ప్రారంభించాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. అలాగే అంత త్యాగాలు అందరూ చేయలేరు, కానీ అక్కడ అంటున్నాడు ఆయన సేవకుడు ఎలా ఉన్నాడు చెప్పండి? అగ్ని జ్వాలల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అగ్ని జ్వాలల వలె మనం ఈ లోకంలో మనం ఉండాలి అని, దేవుని కుమార్తెలుగా కుమారులుగా జీవించాలి అని. ప్రభు మనకు రక్షణ ఇచ్చింది నులివెచ్చని తనముతో నులివెచ్చని క్రైస్తవులుగా ఉండాలని కాదు, రగిలే జ్వాలలుగా ఉండాలని, దేవుని సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ అపొస్తలుల కార్యం 20:22 చూసినప్పుడు అక్కడ చూడండి, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడు, నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను, నేను యెరూషలేములోనికి వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించు, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు, కానీ తెలియదు కానీ బంధకములను బంధకములను శ్రమలను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని, నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణము పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. అయితే అయితే దేవుని కృపా సువార్తను గురించి, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు, సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, నేను ప్రభు వల్ల యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నా ప్రాణమును నేను ప్రియమైనదిగా ప్రియమైనదిగా నేను ఎంచుకునట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించిన ప్రకటించు, నేను మీ మధ్యన సంచరించి తిని మీలో ఎవనికి ఇక మీదట నామకము చూడరని నాకిప్పుడు తెలియను, నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవని నాశనము విషయము నేను విషయమైనను విషయమైనను దోషిని కానని, నేను దోషిని కానని మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను, నేడు మిమ్ములను నేను సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు అనగా మీకు తెలియకుండా నేను ఏమీ ఉంచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను మాత్రము కనికరించరు. ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా కొరకు శ్రమలున్నాయి, బంధకాలున్నాయి, మరణమున్నది, అయినను సరే పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో ఆ అగ్ని వంటి సువార్తను ప్రకటించడానికి నేను వెళుతున్నాను. నాకు ఎన్ని బంధకాలున్నా ఎన్ని శ్రమలు ఉన్నా నేను క్రీస్తు యొక్క హింసకుడుగా దూషకుడుగా క్రీస్తుని గురించి ప్రధాన పాపులలో ప్రధానమైన పాపిగా కూడా నేను జీవించాను. కానీ ఆయన సొంత రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత నా ప్రాణము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకొనట్లేదు. ఆ రాజ్యమును గురించి ఆ శక్తివంతమైన దేవుని గురించి ప్రకటించడానికి ఒకవేళ నాకు మరణమైనా సరే నేను మాత్రము దానిని అక్కడేమంటున్నాడు చెప్పండి, లెక్క చేయటం లేదు, ప్రేమైనదిగా ఎంచుకోవటలేదు, నాకు ప్రాణము కావాలని నేను ఎంచుకోవటలేదు. ఆ రాజ్యము శక్తివంతమైనది, ఆ సువార్త సకల జనులకు ప్రకటింపబడాలి అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ లోకంలో ప్రతి మానవుడికి ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యమును గురించిన ప్రకటన నేను మీ మధ్య సంచరించుతూ మీలో ఎవరి ఎవరును ఇక నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలిసినను. ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. దేని యందు మిమ్ములను దేవుడు అభిషేకించాడు, దేని యందు మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు, దేని గురించి సంఘములో అధ్యక్షులుగా మీరున్నారు, దేని గురించి దేవుడు మిమ్మలను సజీవులుగా శ్రమల్లో వేదనలో నుంచి విడిపించి సజీవులుగా దేనికి నిలబెట్టినాడు, దాని యందు మీరు ఎలా ఉండాలి చెప్పండి. అధ్యక్షులుగా ఆయన అప్పగించిన రక్షణను మీరు ఆరాధించేవారిగా దానిని కొనసాగించేవారిగా ఉండాలి అని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో బయలుదేరునని నాకు తెలుసును, కానీ మందను కనికరింపరు వారు, మందను నాశనము చేస్తారు. కనుక ఇవన్నీ నాకు తెలిసినా నా ప్రాణమును మాత్రము నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకొనడం లేదు. దేవుని సువార్త నిమిత్తము క్రీస్తు నిమిత్తము నా ప్రాణమును నేను ప్రేమైనదిగా ఎంచుకోవటం లేదు. దేవునికి ఒకప్పుడు ఆయనను హింసించిన వాడు, ఆయన నామాన్ని హింసించి ఆయన ప్రజలను ఘోరంగా చిత్రంతలు చేసిన వాడు, దేవుని రక్షణ ఆ సిలువలో ఆ రక్షణ ఆనందాన్ని చూసిన తక్షణమే అతనికి ఏవేవి లాభాలున్నాయో, ఏవేవి భూమి మీద అతనికున్న అధికారాలున్నాయో క్రీస్తు జ్ఞానము నిమిత్తము నష్టముగా నేను ఎంచుకొనుచున్నాను. ఆ రాజ్యము కావాలి, ఆ రాజ్యము శక్తివంతమైనది. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన పాపాలను భరించి మన శాపాలను తొలగించి జీవిత కాలము మనము జీవిస్తూ ఆ మనము ఆ శాపములో కాకుండా దీవెనకరంగా ఉండాలని ఆ రక్షణ మనకిచ్చిన ఆ రక్షణ విలువ ఎంత శక్తివంతమైనదో నేను గుర్తించి ఆ రక్షణను ప్రకటిస్తున్నాను. కనుక ఈ అందు విషయంలో నా ప్రాణమును ప్రేమైనదిగా నేను ఎంచుకునటం లేదు. దేవునికి సోద్రము. కనుక అలాగే చూడండి 21వ అధ్యాయములో అక్కడ 11వ వచనములో అతడు నా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకుని యెరూషలేములో ఉన్న యూదులు ఈ నడికట్టు కలిగిన మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి వారిని అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ ఉన్న వారమును యెరూషలేముకు వెళ్ళవద్దని అతనిని బ్రతిమిలాడుకుంటుమి కానీ పౌలు ఇదెందుకు మీరు ఎందుకు ఏడ్చి గుండెలు బద్దలు చేయనేలా నేనైతే యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నానని చెబుతున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మతో యెరూషలేములో నుంచి ఒక అతను వచ్చాడు. యెరూషలేములో నీ వెళ్ళొద్దు, ప్రకటన చేయొద్దు, అక్కడ చాలా కక్షతో ఉన్నారు. ఈ సువార్త నీవు ప్రకటిస్తే ఈ నడికట్టు కట్టి కట్టుకున్న ఒక వ్యక్తి ఈ సువార్తను క్రీస్తు నిమిత్తం ప్రకటిస్తే అతనిని చంపుదాం అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా తీర్మానం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ పౌలుతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మతో ఒక నింబబడి, అయా నీవు అక్కడికి వెళ్ళవద్దు, ఆ ప్రజలు క్రూరముగా నీ మీద కక్షగడుతున్నారు, జీవము కలిగిన సువార్తను వారు అంగీకరించకుండా వారు మారకుండా నిన్ను చంపాలనుకుంటున్నారు, నువ్వు వెళ్ళవద్దని మాట్లాడినప్పుడు అక్కడ అంటున్నాడు, నా దేవుడు పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడి నన్ను వెళ్ళమంటున్నాడు, మీతో ఈ విధంగా చెబుతున్నాడు, ఆయన దేవుని కార్యాన్ని మీ మధ్యలో నేను చూపిస్తాను అని చెప్పి మీరు ఏడ్చి నా కొరకు బద్దలు చేయకండి. నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములోనికి వెళ్ళి చనిపోటానికైనా నేను సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలు క్రైస్తవులై ఉన్నందుకు ఎవరైనా అబద్ధాలు ఆడతారా చెప్పండి? కష్టమైన శ్రమైన వేదనైనా
ఈరోజు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు చెప్పండి? అగ్నిలాగా ఉంటాడు. ఏ కాలానికి ఆ గొడుగు పెట్టి, ఏ కాలానికి ఆ గొడుగు పెట్టే క్రైస్తవులుగా కాకుండా పౌలు గారు అంటున్నాడు, నేను సత్యము నిమిత్తము సాక్ష్యము చెప్పటానికి వెళుతున్నాను, కనుక చనిపోటానికైనా సిద్ధమే, మీరు ఏడ్చి నా గుండెను మీరు బద్దలు చేస్తున్నారు, పిరిగివానిగా చేస్తున్నారు, కానీ చనిపోటానికైనా సిద్ధమే. మన కొరకు ప్రాణం పెట్టిన ఆ సువార్త నిమిత్తము ఈరోజు నన్ను అగ్ని జ్వాలవలే అగ్ని నాలుకలు నాకు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నాకు ఇచ్చున్నాడు, అనగా వాటిని మీరు పిరిగివానిగా చేయకండి అని చెప్పి అక్కడున్న పిరిగి వారు ఏడుస్తూ ఆయన మెడ మీద పడి ఏడుస్తున్నారు. పైన వచనములో 36వ వచనములో అక్కడ అందరి దగ్గర ప్రార్థన చేసి ఆయన చూడండి 20:36 అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని ప్రార్థన చేశాను, వారందరితో ప్రార్థన చేశాను, అప్పుడు వారందరూ చాలా ఏడ్చి ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని, మీరు ఇక మీదట నా ముఖము చూడరని చెప్పిన మాటలకు విశేషముగా దుఃఖించు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారు వాడ వరకు సంఘం అంత ఏం చేశారు చెప్పండి? సాగనంపారు. సంఘంలో చెప్తున్నాడు దేవుడు, అక్కడ సంఘములో మిమ్ములను పరిశుద్ధాత్మతో ఆయన రక్తమిచ్చి ఆయన సొత్తుగా చేసుకున్న సంఘమా, మీలో క్రూరమైన మనుషులు బయలుదేరతారు, క్రూరాతి క్రూరమైన వారు, కనుక వారు కనికరింపకుండా సంఘ క్షేమాన్ని చూడకుండా మాట్లాడతారు. తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘాన్ని కాచే బాధ్యత నాకు అప్పగించాడు, కనుక నేను మీ నాశనాన్ని మీకే అప్పగిస్తున్నాను, కనుక దేవుని సంకల్పం అంతా మీకు నేను తెలియచేస్తున్నాను, ఏది నేను దాచుకోలేదు సమస్తము తెలియపరుస్తున్నాను, కనుక దేవుడు ఏని యందు మీరు అధ్యక్షులుగా ఏ విధముగా మీరు ఉండాలని కోరుకుని ఉన్నాడో ఆ విధముగా మీరు మీ సాక్ష్యాన్ని కాపాడుకోనండి అని చెప్పి సంఘాన్ని హెచ్చరిక చేసి నా నిమిత్తము శ్రమలు బంధకములు ఖైదీలుగా ఉండటానికి మరణపాయమైన ఈ సువార్తను నేను ఆపలేను, కనుక నేను ప్రకటించడానికి వెళుతున్నానని చెప్పి ఆ సంఘాన్ని దగ్గర అందరితో మాట్లాడి వెళుతూ ఉండగా ఆ సంఘములో ఉన్నవారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయనను ఇదే కడసారి చూపేమో, మేము చూడలేమేమో, ఇంత గొప్ప దైవజనుణ్ణి ఇంత శక్తివంతమైన కార్యాలను చూసిన ఈ దైవజనుణ్ణి కోలిపోతామని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆయన మెడ మీద పడి ఏం చేస్తున్నారు చెప్పండి? ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక అక్కడ సంఘము ప్రేమ, నిజమైన దైవజనుని బతికించుకోవాలని, నిజమైన దైవజనులను సంపే విధంగా లేదు సంఘం, అక్కడ నిజమైన దైవజనుల్ని కాపాడుకోవాలని సంఘ ప్రేమ చూపిస్తుంది. కానీ అక్కడ అంటున్నారు దేవుని సంకల్పం నాలో నెరవేరాలి, దేవుని ప్రణాళిక నాలో నెరవేరాలి, నేను నాలాంటి వాడు ఈ సత్యము గురించి చనిపోతే నాలాంటి పౌలు అనేక మంది వస్తారని చెప్పి ఆయన దేవుని స్వార్థ నిమిత్తము నా ప్రాణమును ప్రేమైనదిగా నేను ఎంచుకొనటలేదు, మీరు ఏడ్చి నా గుండెను మీరు బద్దలు చేస్తున్నారు, చనిపోవటానికైనా సిద్ధమే అని చెప్పి మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించి తిని ఇక నా కొరకు జీవక్రీటం ఉన్నది అని పౌలు గారు లాస్ట్ టైంలో ఆయన ఆ సువార్తను ప్రకటించి ఆయన హతసాక్షి అయ్యేటప్పుడు నేను మంచి పోరాటాన్ని పోరాడాను, అనేక శ్రమలు వేదనలు కొరడ దెబ్బలు నిందలు అవమానాలు భరించి దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకున్నాను, నా కొరకు ఇప్పుడు నీతి కిరీటం ఉంచమని ఉన్నది. ఈరోజు క్రైస్తవులు పరలోకం ఏంటంటే ఇట్లా వచ్చే ఆదివారం వచ్చి ఇలా వెళ్ళిపోతే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, కానీ క్రీస్తు కొరకు శ్రమపడాలి, క్రీస్తు నామము నిమిత్తము
రక్షించబడిన తర్వాత అనేకుల కొరకు నీవు సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చనిపోయిన వ్యక్తులు సజీవులుగా తిరుగుతున్నారే కానీ దేవునికి ఉపయోగపడే కుటుంబాలుగా లేరు, కుమార్తెలుగా కుమారులుగా లేరు. ఇలాంటి వారు నిజమైన సాక్షుల అని దేవుడు అంటున్నాడు. నిజమైన సాక్షి జీవితం కలిగిన వారు దేవుని కొరకు ఆలోచన చేస్తారు, దేవుని యొక్క సన్నిధిని ఎలా సంతోషపరచాలి ఆయన ఆలోచనలు ఏంటని ఆలోచన కలిగి ఉంటారు. కనుకనే పౌలు గారు అంటున్నాడు, ఆయన క్రీస్తు యొక్క దాసుడు, ఆయన సైన్య ఆయనను ఏం చేస్తారు చెప్పండి, అగ్ని జ్వాలల వంటి నాయకుడిగా చేశాడంట. ఈ లోకంలో కడవరి దినాలలో యేసుప్రభు వారు తన సేవకులకు అగ్ని వంటి నాలుకలు ఇస్తాడంట. అది ఏంటంటే ప్రకటన గ్రంథం 11:5 లాస్ట్ వచనాలు ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము చూడండి 11:5 ఎవరైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలుదేరి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వారు చంపబడుదురు. దేవుడు అంటున్నాడు ఆయన సేవకులను అగ్ని జ్వాలలుగా తయారు చేస్తున్నాడు. ఆనాడు ఏలియాని అనేకులు బంధించాలని వచ్చారు. నేను నిజమైన దైవ సేవకుని అయితే ఆకాశము నుండి అగ్ని దిగి దహించునుగాక అనగాని అక్కడ 50 చనిపోయారు. అగ్ని దిగి వాళ్ళందరినీ దహించి వేసింది. దైవ సేవకుడు ఎలా ఉండాలి చెప్పండి, అన్నిటిలో సమర్థుడై కీడు చేసేవారికి అక్కడ ఏం చేస్తారు చెప్పండి, కీడు చేసే ఆ కీడును ఎదుర్కొనే శక్తివంతుడిగా ఉండాలి. తన ప్రాణాన్ని కాపాడుకుని అనేకులకు కాపాడే వ్యక్తిగా ఉండాలి. అంతేకాని మనం ఈరోజు మన కుటుంబాన్నే కాపాడుకోలేకపోతున్నాం, మన కుటుంబాన్నే శోధనకు అప్పగెత్తున్నాం, మన కుటుంబంలో సాతానికి అధికారం ఇస్తున్నాం. రక్షణ పొంది ఈరోజు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం జీవిస్తున్నాం. కనుక ఈరోజైనా మనం ఉపవాసం ఉంటే నీ కుటుంబాన్ని కాపాడి, నీ శ్రమల నుంచి విడిపించి, నీ జీవితాన్ని మార్చి ఆయన నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే మరి హింసకుడు దూషకుడు ఆంధికరుడైన వాడు మారి ప్రభు సాక్షిగా తన జీవితాన్ని కొనసాగించి నా ప్రాణము నిమిత్తము నాకు ఆశ లేదు, ప్రేమైనదిగా ఎంచుకోవటలేదు అని చెప్పి ఏ విషయంలో నన్ను పందెములో దేవుడు నిలబెట్టున్నాడో ఆ పందెములో ఓపికతో ఏవైతే నన్ను దేవుడు నన్ను పిలిచి ఉన్నాడో ఆ పందెములో అంటున్నాడు, దానిని గురి కలిగి గురి యొద్దకు నేను పట్టుకోవాలని గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను. దేవునికి స్తోత్రము. ప్రతి ఒక్కరిని రక్షించిన దేవుడు మీకు గురి పెట్టి ఆ రాజ్యంలో చేరండి అని, పరుగు పెట్టండి, నీతిగా నడుచుకోండి అని ప్రతి ఒక్కరికి ఆ మార్గాన్ని తెలియపరిచాడు. ఈరోజు ఆ నీతి మార్గంలో మీరు నడిస్తే తప్పకుండా ఈ లోక అధికారి అయిన సాతాను తంత్రములను మనం ఎదిరించి ఈ లోకంలో మన కుటుంబాన్ని రక్షించుకుని మనము కూడా పరలోక రాజ్యంలో ఆయన కుమార్తెలుగా కుమారులుగా జీవించగలం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించను గాక. హల్లెలూయా. రాజేషు, నేను బాడపాడు గ్రామం నుంచి వస్తాను. నేను 2014 ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల ఈ నాకు ఇక్కడ వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6-10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017 ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2017 ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు
పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండేది. దగ్గర దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018 ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 వచ్చాను. 2018 ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను, ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది, మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 అనుకున్నాను గ్యారంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21 ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21 ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 1 నాకు మీరు 15 లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు, అసలు అక్కడ ఏం దొరకవు కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమి చేయలేను, అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే 1 జూన్ నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంక జాబ్ 15 జాయిన్ అవ్వాలి, 13 వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంక 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను, అసలు నా బాధ ఏంటి, ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను, అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడకపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలీదు. అసలు ముందు నేను ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుని దీవించను కాదు.